Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి సుప్రీంకోర్టులో నిరాశ. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ఎప్పుడు అరెస్టు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఆశాభంగం తప్పలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల 2 సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, మరోసారి విచారణకు వస్తానని సిబిఐకి ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె దగ్గర అవినాష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు సిబిఐ అధికారులు వెళ్లడం, ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్, కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ ఎల్లో మీడియా నానా హడావిడి చేసింది. చివరికి అంతా తుస్సు మంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అవినాష్ పిటిషన్పై ఈ నెల 25 విచారించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా వివేక కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడానికి ప్రయత్నించగా ధర్మాసనం అంగీకరించలేదు. కేసు మెరిట్స్లోకి తాము వెళ్లదలుచుకోలేదని, ఏదైనా చెప్పాలని అనుకుంటే తెలంగాణ హైకోర్టుకి వెళ్లాలని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేకపోయింది. ఈ నెల 25 తేదీలోపు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోతే ఆ తర్వాత ఏమీ చేయలేరని ఎల్లో గ్యాంగ్ ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉండగా 2 పాటు అరెస్ట్ నుంచి అవినాష్కు ఊరట లభించడంపై వైసీపీ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ 2 గండం దాటితే అవినాష్ను అరెస్టు చేసే పరిస్థితి ఉండదనే చర్చ నడుస్తోంది.